విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇవాళ నేను ఒకటే కోరుతున్నా రేవంత్ రెడ్డిని, నిజంగా రుణమాఫీ చేస్తే మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. అసలు రుణమాఫీ చేసిందా? ఈ రాష్ట్రంలో అప్పు తీసుకున్న రైతులు ఎందరు? రుణమాఫీ ఎందరికైంది? ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో బదిలీ అయింది? ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది? ఇంకా ఎంతమంది రైతులు మిగిలిపోయినరో శ్వేతపత్రం విడుదల చేయండి. నువ్వు పెట్టినావు కదా అసెంబ్లీలో నీటిపారుదల మీద శ్వేతపత్రం అని, అప్పుల మీద శ్వేతపత్రం పెట్టినావు కదా, రుణమాఫీ మీద శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయవు అని నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో అర్హులైన రైతులు ఎందరు? నువ్వు రుణమాఫీ ఎందరికి చేసినావు? ఇంకా ఎంతమంది మిగిలిపోయింది? ఎన్నికల ముందు 40,000 కోట్లంటివి, క్యాబినెట్లో 30 ఎక్కువ వేల కోట్లంటివి, చేసిందేమో 17,000 కోట్లు. 17,000 కోట్లు అన్నది కూడా బోగస్ లెక్కలే. ఇవాళ ఆ 17,000 కోట్లు కూడా ఈరోజుకు రైతుల అకౌంట్లలో పోలేదు, రైతు ఖాతాల్లో పడ్డది ఎన్ని. ఇలా చాలా ఈ 17,000 కోట్లు కూడా రిటర్న్ వస్తూ ఉన్నాయి. ఏది, ఆధార్ కార్డు పాస్బుక్ మ్యాచ్ కాలేదని, రేషన్ కార్డు లేదని, నువ్వు వేసిన 17,000 కోట్లు కూడా చాలా బయటకు వచ్చినాయి. దమ్ముంటే, నీతి నిజాయితీ ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా. అసలు ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతులు ఎందరు? అప్పున్న వాళ్ళు ఎందరు? ఎందరికి రుణమాఫీ అయింది? ఎంత డబ్బు రైతుల ఖాతాల్లో జమ అయింది? ఇంకా ఎంత డబ్బు రైతులకు ఇవ్వాలనో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి తెలంగాణ రైతాంగం పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇదంతా అబద్ధం. రోజు పత్రికల్లో, టీవీల్లో కూడా రుణమాఫీ కాలేదని వస్తుంది. ఇవాళ ఎంత స్పష్టంగా ఒక ప్రధానమైన పత్రిక రుణం తీరలేదు అని చెప్పి రుణమాఫీకిని పూర్తి వివరాలతోని, ఆ పత్రిక ఆధారాలతో సహా రైతుల బాధల్ని కూడా చెప్తూ స్పష్టంగా ఆ పత్రిక వెల్లడించింది. ఒక ప్రధానమైన పత్రిక, అనేక పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి. ఒకవైపు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి, రైతులు ధర్నా చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా సాక్ష్యాలతో సహా అసెంబ్లీలో కూడా చెప్పాం. కానీ ఈ ప్రభుత్వం ఇంత జరుగుతున్న కళ్ళు, చెవులు, నోరు లేనట్లుగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ ఒక విషయం మాత్రం స్పష్టమమ్మా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన